నమస్కారం, శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి తాజా మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నేత బండారి లావణ్య, రమేష్ తో పాటు 400 మంది విజయరామారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోలాటాల నృత్య ప్రదర్శనలతో విజయరామారావు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న పార్టీలు చరిత్రలో ఎన్నడూ గెలవలేదన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వీటు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్ అన్ని వేసేపోయినాయి. ఎమ్మెల్యే 3 నెలలకు ఒకసారి అంటే కనీసం 6 నెలలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి పావులా వడ్డీ జమ అయ్యేది. సంవత్సరానికి ఒకసారి ఒక గ్రూప్ లో ఉన్నటువంటి మీకు ఇచ్చింది 45 నైలాన్ చీర. మరి దాంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామము ఇది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేరిక కొరకు వచ్చినటువంటి మాజీ యువకులు కానీ ప్రాంత రైతులు కానీ కొత్తూరు తిరుపతి అన్నం అంజయ్ వీళ్ళని ఇటు వచ్చారు అన్న, మహిళలు ఇటు వచ్చారు. సరే సరే, గెలిపించే బాధ్యత నీదే. గెలిచి దొంగ లెక్కెత్తుకపోయారు 4.5 ఏళ్ళు తెలుసు నీళ్ళని. ఇవాళ నేను మాట్లాడుతానైతే మీరు కాకతీయ కెనాల కానీ చూడండి, ఇవాళ కూడా నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు. ఇవాళ కూడా లోయర్ మ్యాట్ ఈవెలకు రోజు 6000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. అందుకే నేను చెప్తా ఉన్నా, విద్య అన్నటువంటి వ్యక్తి మళ్ళీ రేపు నవంబర్లో ఎన్నికలు వచ్చినా, డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా, ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను అనేటువంటి ఎమ్మెల్యే ఉంటే తప్ప మీకు నీళ్లు రావు, రానియరు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 4.5 ఏళ్ళ నుంచి. ముఖ్యమంత్రి చెప్తాడు నేను బ్రహ్మాండంగా నాకు 100 సీట్లు వస్తాయని చెప్పి. మొన్న ప్రగతి నివేదిక సభ ఏమైంది? మన చెట్ల తీర్థాలు పోతాం సంవత్సరానికి ఒకసారి. ఇవాళ వాళ్ళ మీటింగ్ కూడా ఇవాళ చికెన్ పట్టుకొని పోయి ఇక్కడి నుంచి. అది ప్రగతి నివేదిక సభ. ఇక్కడ నుంచి మన ఇవాళ ఇన్ని మీటింగ్లు చూసాం మనం, ఇన్ని సమావేశాలు చూసాం, బస్సులలో బీరు పెట్టాలి, మందు పెట్టాలి చూసాము. ఎప్పుడైనా ఎక్కడ చూడలే. నిన్న నేషనల్ ఛానల్ చూసిన యూట్యూబ్ వస్తా ఉంది, నేషనల్ ఛానల్ బీబీసీ ఛానల్ వస్తుంది మన కేసీఆర్ నిర్వాహకం. నేను కావచ్చు, వేదిక ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. ఎవరైతే ప్రజా సమస్యల పైన నిరంతరం ప్రజల కోసం తప్పించేటువంటి వ్యక్తులు ఉంటారు, అది వార్డు మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ వరకు. ఇలా మీరు చూసారు ఓట్లు అయితే ఎక్కడున్నాను ఎమ్మెల్యే తిరిగారా అని చెప్పిన మన ఎంపీ అయితే పాపం తుపాయి గుండు కూడా దొక్కుతున్నాడు మనకి. ఆయన ఎక్కడుంటుందో తెలియదు. పాపం బాధాకరమైన విషయం ఏంటంటే మనకు 6 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు వరకు నాకు తెలిసి తక్కువ నిద్ర లేపు అడిగితే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఆ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయంటే కూడా నాకు తెలిసి అయితే ఆయన తెలియదు. పాపం ఏం తెలియదు అంటే అటువంటి నాయకులకు మనం ఆ రోజు ఓట్లు వేసాం. ఓట్లు వేసిన పాపానికి 4.5 సంవత్సరాల నుంచి పెద్దపల్లి నియోజకవర్గ రైతులను కానీ ప్రజలను కానీ అనేక విధాలుగా ముంచారు. రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో కాబోయేటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలి సంతకమే రైతు రుణమాఫీ మీద 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి అంతగా మీరు మనసులో పెట్టుకొని ప్రతి రైతుకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మానే రోజున ఇసుకలు వస్తాయి ఫ్రీగా, ట్రాక్టర్లు పోతాయి, వెండి నుంచి మొదలు పెడితే కింది వాగి రాక అటు మంత్రి ఇటు ప్రసమయ బాగా తీశాను. మరి ఇక్కడ మనమే పాపం చేసా, మన గొల్లపల్లి పక్క పొండి ఇసుకుంటుంది, గొల్లపల్లికి ఇసుకద్దండి ఎట్లా? మీరు లారీలు కొట్టి ఇసుక కొట్టకమంటే నాకు లారీలు కొట్టి బిజినెస్ చేయమంటలేదు. కానీ పోలీసు వాళ్ళని కావాలి పెట్టి ఇక్కడ కంటకాలు కొట్టించి
మరి ఇష్టం ఓటర్ దాకా ఇక్కడ దాదాపు 100 ట్రాక్టర్లు ఉంటాయి. దాని మీద దాదాపు 400 మంది పోతున్నారు ఈ ఊళ్ళే గొల్లపల్లి గ్రామంలో. దాదాపు 400 మంది గొల్లపల్లి, 200 మంది నారాయణరావుపల్లి, సాంబైపల్లి కొంతమంది. మరి ఇంతమంది వాళ్ళకు ఉపాధి ఉన్నటువంటి దీన్ని వద్దనేటువంటి అధికారం వెళ్ళకుండా చెప్పు. గతంలో అయితే ఏ రకంగా నేను ఎమ్మెల్యే ఉండగా ఇసుక రాసిందో నేనేమంటా ఉన్నాను, మనం ఇసుక వ్యాపారం చేయం, మన నియోజకవర్గ పరిధిలో తప్పకుండా ఇసుక నడవాలి. ముందస్తు ఎన్నికల మీద ఏ ప్రాజెక్టు పార్టీ గెలవలేము. మళ్ళా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి, ఇక్కడ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అంతకన్నా ముందు ఆ తర్వాత దేశంలో కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా బతికి పట్టగట్టలే. నాకు తెలిసి మన కేసీఆర్ గారి మీటింగ్ తోనే మాకు అర్థం అయిపోయింది. ఆయన స్పీచ్ లో ఏం పసలేదు, ఏముందంటే ఏం లేదు, మనం కొండను తల్లి ఎలుకను పట్టినట్టుంది. ఇక్కడ నుంచి అప్పుడు కూడా మొదలైంది. ఈ రోజు కూడా 2018 ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ నుంచి ఏంటంటే ఎలక్షన్ మన విజయ గారికి మళ్ళీ మనం పట్టం కట్టి కాంగ్రెస్ జెండా ఇక్కడ నుంచి ఎగరవేయాలని పెద్దపల్లిలో. మరి ముందస్తు అని ఎన్నికలు పోతున్నావు, నిన్ను ప్రజలు ఎన్నుకున్నది ముందస్తు కొరగా, ఎందుకొరకు నువ్వు ఎన్నికలు పోతున్నావు? జవాబు చెప్పాలి మీ అందరికీ. మీ గ్రామానికి వచ్చే టిఆర్ఎస్ నాయకులు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వస్తున్నారని జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీరందరూ గెలిపించిన వెంటనే రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మీ డాక్రా స్వశక్తి సంఘాలు అందరు కూడా వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు మా స్వశక్తి సంఘాలు అందరు కూడా రుణం ఇవ్వడం జరుగుతుంది. నిరుపేద వ్యక్తి కూతురు వివాహానికి ఆర్థిక సహాయం అందించారు లయన్స్ క్లబ్ ప్రతినిధి. సుల్తానాబాద్కు చెందిన ముమ్మనూరు తిరుపతి అనే నిరుపేద వ్యక్తి కూతురు ధరణి వివాహం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3116 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొమరవెల్లి చక్రాధర్, లయన్స్ ప్రతినిధులు దీకొండ భూమేష్, పోచంపల్లి పోచమ్మలు, ఎలగేటి రమేష్, లక్ష్మీనారాయణ, తిరుపతి తదితరులు ఉన్నారు. వారి బిడ్డ రేపు 6 తారీఖు నాడు పెళ్లి సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున 3116 వాళ్ళకు అందజేయడం జరిగింది. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరం కలిసి సుల్తానాబాద్కు సంబంధించిన మావునూరు తిరుపతి గారి కుమార్తె ధరణికి రేపు పెళ్లి ఉన్న సందర్భంగా వారి యొక్క నిరుపేద కుటుంబం అని చెప్పి వారి అమ్మాయికి పెళ్లి సందర్భంగా మేము 3116 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సేవ చేయడం అనేది ఇంకా ఎవరైనా కూడా చేయాలని చెప్పి మేము ఆడపిల్లలకు సేవ చేయాలని చెప్పి మేము. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సమిండ్ల కిషన్ రావు తన జన్మదినం సందర్భంగా 20,000 రూపాయలను విద్యా వాలంటీర్లకు వినియోగించుకోవాలని డబ్బును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్ రావు, మాదాసు రాజయ్య, ఉపాధ్యాయులు కవిత, స్వప్న తదితరులు ఉన్నారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు సుల్తానాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సమాజాన్ని మార్చగల సత్తా మార్గనిర్దేశం చేసేవారు ఉపాధ్యాయులన్నారు ఎంపీపీ గోపగాని సారేగౌడ్. బుధవారం కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రధానోపాధ్యాయులకు ఎంపీపీ గోపగాని సారేగౌడ్ పూలమాలలు వేసి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వృత్తి నిర్వహణలో తమ లోటుపాట్లను సమీక్షించుకొని వృత్తికి పునరంకితం కావడానికి ప్రతినభూనితారని, వేదకాలం నుండే గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, తల్లి తండ్రి తర్వాత ఆచార్యులు అగ్రస్థానం చూస్తారని తెలిపారు. అనంతరం ఎంఈఓ రాజయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ నైపుణ్యం, గౌరవం, విలువలు మర్చిపోతున్నారని, వారికి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ప్రధానోపాధ్యాయులుగా మీ బాధ్యత అని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ లంక సదయ్య, ఎంపీడీఓ కిషన్, పలు గ్రామాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు. అంకంపల్లి నుండి కె శ్రీదేవి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం.
చీకటిని పారదోలి వెలుగును నింపేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల తర్వాత రెండవ స్థానంలో నిలిచేటువంటి వ్యక్తులు మన ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయులను కనుక గౌరవించుకుంటే ఆ స్కూలును, ఆ ప్రాంతాన్ని, తర్వాత మన మండలాన్ని మొత్తం కూడా గౌరవించుకున్నట్టే అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఎందుకున్నాం. పంచంలో ఉన్న మేధావి వర్గాన్ని తయారు చేసే మెకానిజంలో మీరు ఒక పెద్ద ప్రొఫెసర్. మీ దగ్గర నుండి ప్రతి ఒక్క ఐటమ్ బయటకు వస్తుంది. ఇంతకుముందు ఏదైతే సుదర్శన్ సార్ చెప్పినట్టు కానీ, లేకపోతే రమేష్ సార్ చెప్పినట్టు కానీ, ఎంపీడీ గారు చెప్పినట్టు కానీ, ఏదైనా కూడా మీ మీ సెట్లకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాతనే అన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. ఎవరు తయారైనా కూడా, మంచి వాళ్ళు తయారైనా ఆ గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, మూడు ముగ్గురు దేవతలను కూడా ఒకే వ్యక్తిలో చూసేటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక పోస్ట్ ఉపాధ్యాయ పోస్ట్. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజం లోపల అత్యున్నతమైనటువంటిది. తల్లి, తండ్రి, గురువు, తర్వాత గురువు స్థానం. మొట్టమొదటి గురువు చిన్న చిన్న మాటలు నేర్పించేటువంటిది జన్మనిచ్చిన తర్వాత తల్లి అయితే, ఆ తర్వాత సమాజం లోపల ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి వారు గురువులు, ఉపాధ్యాయులు. మరి అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనం అందరం కూడా నిజంగా కూడా గర్వించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. కాళేశ్వరంపురం మండలంలోని మొట్లపల్లి, పెదరాత్పల్లి, కిష్టంపేట గ్రామాల్లో మార్పు కోసం బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల మాట్లాడుతూ, గడిచిన నాలుగేళ్లలో పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం 267 కోట్ల రూపాయల మేరకు నిధులు వెచ్చించిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సొమ్ము ఒకరిది సోకొకరిదిలాగా అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు ఆడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసాల తిరుపతి రెడ్డి, దొమ్మాడి శ్రీనివాస్, జంగ శ్రీనివాస్, చెల్ల చంద్రమౌళి, జంగ రాజయ్య తదితరులు ఉన్నారు. అలాగే పేరు పేరున కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ చేసినటువంటి ఘన విజయాలను గ్రామ గ్రామాన ఇంటింటికి చేరువేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబడిన మార్పు కోసం బీజేపీ పల్లె పల్లెకి బీజేపీ కార్యక్రమానికి సందర్భంలో ఈ రోజు మొట్టపల్లికి చేరుకోవడం జరిగింది. శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు 2000 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు ఉన్నటువంటి తన పదవి కాలంలో కాళేశ్వరంపురం మండలాన్ని ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయన గారిది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాంతాలన్నీ, ఈ మారుమూల ప్రాంతాలన్నీ అభివృద్ధికి నిలుస్తబడినవి. గ్రామ గ్రామానికి రోడ్డు వేయబడినది. గ్రామ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, గ్రామ గ్రామాల్లో ఉన్న మంచినీటి సౌకర్యం కానీ, గ్రామ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణం కానీ, గ్రామ పంచాయతీలో అనేక కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టబడినవి. ఇవాళ మనం రోడ్డు మీద నడుస్తున్నామంటే దానికి అప్పటి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి ఘనత. అన్ని గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేస్తే ఇవాళ కూడా ఈ మొట్టపల్లి గ్రామంలో ఈ సీసీ రోడ్ల నిర్మాణం చెప్పు చేసినట్టు ఉండదంటే నేను ఆనాడు చేసినటువంటి పని అని చెప్పిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. అందరూ మరి అన్ని ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళు, అందరు ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలకోసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఏ గ్రామాల అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నారు, మరి ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి అనేటువంటి విషయంలో నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నా, ఏదన్నా చూస్తే ఈ బంగారు తెలంగాణ అన్నాడు కదా, ఈ మన తల్లులందరికీ కూడా మెడలలో బంగారం బాగుంటుంది కావచ్చు, రోడ్లు కూడా మారిపోతున్నాయి కావచ్చు, ఈ బంగారం మరి ఎట్లుండదో చూద్దామని చెప్తే, నేను 1999లో 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏ బట్టి తాళ్ళు ఉన్నాయో మెడల్లా, గవే తాళ్ళు ఉన్నాయి తప్ప ఇవాళ మెడల్లో బంగారం కనపడుతుంది. తెలంగాణలో ఏమైపోతుంది, రోడ్లన్నీ బాగు చేస్తారనుకున్నా, కానీ నేను 99లో 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరంలో వేసిన రోడ్లే ఇవాళ ఉన్నాయి. అదే రోడ్ల మీద నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు. నేను కూడా రైతును రాజు చేస్తానన్నాడు. మరి కిష్టంపేటకు వచ్చిన రైతులను చూస్తూ ఉన్నా, ఈ రైతులందరినీ మరి రాజులైతే మరి నేను వాళ్ళ దగ్గర ఉన్న పంచి దొరుకుతుందా అని చెప్పి, ఈ రైతులందరూ కూడా సాగు చేసిన పొలాలను పండించుకోలేక, నీళ్ళు అందలేక
వేసిన దానికి కరెంట్ రాలేక, పండిన పంట గిట్టుబాటు ధరలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క రైతు రాష్ట్రంగా చూస్తూ ఉన్నాం. ఈ వాడివీడు బాగుంటే ఏం లేదా ధోని సప్పుడే కానీ దొయ్యవారని అని చెప్పుడు. ఈ కేసీఆర్ అంతా కూడా ధోని సప్పుడే కానీ దొయ్యవారే పని కాదు. ఇది ఎక్కడికి నీళ్లు రావు. ఎకరానికి నిన్న కూడా చెప్తున్నాడు ప్రగతి నివేదన సభలో, నేను చెప్పినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తయారైతుందని చెప్పాడు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పిండు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఈ కిష్టంపేటకు మొట్లపల్లికి ఎన్నడన్నా నీళ్ళు వచ్చినాయా కాలనీలు అని అడుగుతా ఉన్నా, ఈ పెద్దరాజపల్లికి కాలనీలు అందుతున్నాయా అని అడుగుతా ఉన్నా, ఈ మిర్జంపేట కాలనీలు అందుతున్నాయా అడుగుతున్నా, ఈ కాలువ శ్రీరాంపూర్ కాలనీలు అందుతున్నాయా అడుగుతున్నా. 60 సంవత్సరాల్లో చివరి భూములకు నీళ్లు రావు, కిష్టంపేటకు నీళ్లు రావు, మల్యాలకు నీళ్లు పోవు, తారపల్లికి నీళ్లు పోవు, మొట్లపల్లికి నీళ్లు రావు. ఇది మన కేసీఆర్ గారు. నేను అయ్యా చెప్తున్నా, నువ్వు అబద్ధాలు చెప్పకు, అబద్ధం నిజం చెప్పు. నీళ్లు రావంటే ఈ కిష్టం మొట్టపల్లి గ్రామంలో ఇక్కడనే ఉన్న శివరస్తలు ఉన్నా నీళ్లు నీ గ్రామం ఈ ఊరికి నీళ్ళు వస్తాయా చెప్పు. నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నీ తిరగడికి దోసుకోవడానికి పార్టీలు మారుతా ఉన్నారు, ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు, ప్రజలు కుదబెడతా ఉన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రగతి నివేదన పెట్టి 25 లక్షల మందిని పిలిచి బస్సులలో ఏం పెట్టినో పాపం ఇవ్వాలి కూడా కువార వినవకుండా చెప్పారు. ఆ బస్సులలోకి వెళ్ళి లైవ్ తీసి మొత్తం వాట్సాప్లలో పెట్టి ఏం చేసారు, అది మన ప్రజల యొక్క మంచితనం అని చెప్పి నేను వాళ్ళకి దండం పెడతా ఉన్నా. భూలక్ష్మి మహాలక్ష్మి మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొమిరిలో నిర్వహించారు. ఓదెల మండలంలోని పెద్దకొమర గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం విగ్రహం ప్రతిష్ఠించగా సంవత్సర పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు. భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి అమ్మవార్లకు మాజీ సర్పంచ్ మూల ప్రియాంక ప్రేమసాగర్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మంటప ఆరాధన, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయిలకు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంబీడీసీ రాపర్తి శాంతా పల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ పలకల బసవారెడ్డి, ఐరెడ్డి కిషన్ రెడ్డి, శ్రీమంతుల వీరబ్రహ్మం, పలకల మల్లారెడ్డి, పొత్తిరెడ్డి రాజిరెడ్డి, సదయ్య తదితరులు ఉన్నారు. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.